గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరైనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు అయితే సోమవారం, అందరికీ హ్యాపీ సోమవారం. చేనికి వెళ్తున్నారా? నేను టమాటా క్వార్టర్ అని వేస్తా. చాయ్ అండ్ చాయ్ తీసుకో సాబు. తీసుకురమ్మా. ఏమున్నాయమ్మా సంచుల? బొగ్గులా? బొగ్గుతో అంటున్నావు. మంట పోయినట్టుందిరా? అవును, పొగ వస్తుంది. ఓకే, కంప్లీట్గా పొగ వస్తుంది. నాయన ముఖం కడుక్కుంటుంది. ఇక్కడ ముఖం కడుక్కున్నావా నాయన? అంతుంది కదా మంట కవర్ వేసి. అందుకోలేవు కదా. ఉదేశ్య గుట్టంతో ఒకసారి గుట్టం తీసుకో. నాయన చెనుకోతున్నా, టమాటా క్వార్టర్ వేసి మళ్ళీ వస్తా. సరేనా? మిరపకాయలు వేసుకొస్తా నాయన గిన్నెకి. ఇప్పుడు అప్పటి పొద్దున్న 4 గంటలకు అదే. సరే, అట్లయింది సార్. సరే మంచిది, మళ్ళీ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ తర్వాత వస్తావు? ఉండు తర్వాత రా, 10 గంటలకు అట్లా రా. ఇప్పుడు ఏమంటు అమ్మ? పోతున్నా నేను చెనుకి, మళ్ళీ తొందరగా వస్తా. సరేనా? ఇప్పుడైతే చేను దగ్గరకు వచ్చిన టమాటా మొక్కలకి వాటర్ ఇద్దామని. ఇంకా మొన్నటి వీడియోలో అయిపోయినాం కదా టమాటా నాటినామని. చూడండి, మడి మొత్తం టమాటా నాటినాము డ్రిప్ ద్వారా. ఈ మడిలో పెట్టగా మిగిలిన నారును ఇటు సైడ్ కూడా పెట్టేసినాము. ఇంకా మొక్కలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. మొక్కలు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇంకా మధ్యాహ్నం టైంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మధ్యాహ్నం కొద్దిగా వాడిపోయినట్టు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే మొక్కలకి వాటర్ అయితే వదిలిపెట్టినా, వాటర్ అయితే నడుస్తున్నాయి. మొక్కలు నేను దగ్గర నుంచి చూపిస్తా, చూడండి మీరు కూడా మొక్కలు ఎట్లున్నాయో. ఇంకా మా వరిచేన అయితే అయ్యింది. ఇంకా తడి మానడానికి అయితే వచ్చేసింది. ఇంకా ఈరోజు నుంచి మా వరిచేనకి అయితే ఇంకా తడి మానేసేయాలి. అక్కడ పైన మొన్న కట్ చేసినాం కదా 4 మల్ల వరి, ఆ వరితోటి పోల్చుకుంటే ఈ వరి 2 మల్ల వరి అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ జరిగిన నష్టాన్ని ఇక్కడ వెతుక్కున్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ చేను అయితే మరీ దారుణంగా అయినండే, ఇక్కడైతే జర కొంచెం మంచిగా అనిపిస్తుంది 2 మల్ల అయితే.
ఇంకా ఈ రోజు నుంచి తడి మానేస్తే ఒక 4-5 రోజులలో చేను ఆరిపోతుంది. ఇంకా మిషన్ తీసుకొచ్చి కట్ చేసి చేయాలి. మొన్న కట్ చేసిన వడ్లు అయితే రైస్ మిల్ దగ్గరనే ఉన్నాయి. ఈరోజు బియ్యం పట్టించుకురావాలి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి. ఇంకా అవి బియ్యం తీసుకొచ్చి ఇంట్లేసి ఒక 4-5 రోజుల తర్వాత ఇవి కట్ చేసి ఇవి బియ్యం తీసుకొచ్చి ఇంట్లేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే టమాటా చేనికి టమాటా తోటకి వాటర్ కట్టడం అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి స్వప్న అయితే ఇక్కడ అల్లానికి పొట్టు తీస్తుంది. ఇంకా వెల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకుంది. ఎప్పుడు తీసుకురా అల్లం పేస్ట్? అది అల్లం ఎల్లిగడ్డ పొద్దున తీసుకురా. ఊర్లోకి వచ్చారా? ఎట్లా కేజీ ఇచ్చారు? 150. ఈసారి రేటు తగ్గేటట్లేదు కదా? పోయినసారి చాలా తక్కువ ఉండే కదా రేట్లు? 100కు 2 కేజీస్ ఉండే కదా? ఈసారి 150కి తగ్గుతలేదు. ఇంకా షాప్లలో 200 ఇస్తారు. 150 చాలా చిన్నగా ఉన్నాయి కదా. 150 అయినా ఇంకేమో అంటే వాళ్ళు జర సెకండ్ క్వాలిటీ తీసుకొస్తారు అన్నట్టు ఊర్లో అమ్మటాలు. ఇంకా షాప్లలో అయితేనేమో మంచిది ఉంటుంది. 200 అందుకే రేట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఊర్లోకి తెచ్చేది రేట్ కొంచెం తగ్గించుతారు, క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నట్టు. అల్లం బాగుంది కదా? అల్లం మంచిగా ఉంది. ఇంక వెళ్ళిపోయాలే కొంచెం చిన్న చిన్నగా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఒక సైజు లేవన్నట్టు. వారు ఏం చేస్తుండు? పడుకుండా వాడు నైట్ జర ఫోన్ చూస్తుండు. ఇంకా మధ్యాహ్నం టైంలో పొద్దున లేట్గా లేస్తున్నాడు, మధ్యాహ్నం టైంలో వాడుకుంటుండు. అదే అదే నైట్ మా పొద్దున దాకా చూస్తాడు, మేల్కొన్నాడంటే చూస్తాడు. చూసి చూసి అలసిపోయి ఇంకా పడుకుంటాడు ఇంతసేపు. ఎండలో తిరిగితే బాగుండదా అని మనం ఈరోజు ఇంట్లో పెట్టిన పోయి బయట గాలి పెడుతుంది. అవును, సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులు. నేను చేను దగ్గర ఉన్నప్పుడు గాలి పెడుతుంది బాగా, వర్షం వచ్చేటట్టు. కొన్ని చినుకులు కూడా పడ్డాయి, 2-3 చినుకులు కూడా పడ్డాయి. చాలా వల్లే 2-3 వర్షం వస్తుందేమో అని ఇంకా ఆవులకు తొందరగా గడ్డేసి ఇంకా ఆవులను గడ్డేసి వచ్చేసిన ఫాస్ట్గా. ఏం కర్రీ చేస్తున్నావు? ఆలుగడ్డ కర్రీ. వేడి చాలా వస్తుంది. పైన కిటికీ అయినా తెలుసుకోలేవు అది? పొగ మొత్తం రూమ్ నింతుంది అని అది ఒక క్లోజ్ చేసేసినాం అన్నాడు. అతల సిలిండర్ దగ్గర ఓపెన్ చేయదు. ఓకే, నిన్న మొన్న బాగుండే కదా బయట వంట చేయడం. సమ్మర్ మొత్తం బయటనే వేసారు. వర్షం వస్తేనే లోపల, కానీ వర్షం రాకుంటే బయటనే అన్నారు వంట. అదేంటిది? ఎండబెట్టుకున్న కరివేపాక. ఫోన్ చేయవచ్చు, ఏం దగ్గర తీసుకొస్తుంది కదా. నేను జామ చెట్టుకు కరివేపాకు చెట్టుకు వాటర్ వేసిన ఈరోజు సాయంత్రం టైంలో. కరివేపాకు తీద్దాం అనుకున్నా, ఇంట్లో అయినా ముందేమో చెట్టుకు మామూలుగా తక్కువనే ఉంది కదా. ఇంట్లో ఉంటే మళ్ళీ ఇది కొండపోతే వేస్ట్ అవుతుంది, ఎందుకని తీసుకురాలే. లేట్ అవుతుందేమో ఇంకా ఇబ్బంది, ఎందుకని చేయలేవా. అయిపోయిందా అన్నీ వేయడం? అయిపోయిందా? కారం వేయాలా? కొద్దిసేపు ఆన్ కింద ఉంటే అయిపోతుంది కదా. కారం వేసేసి బయటకు వెళ్తే అయిపోతుంది గాలికి. వంట సరిగా వేసలేం కాబట్టి పొగ ఎక్కువ వారతలేదు లోపల గోడలకి. ముందుసారి అయితే గోడలు నిండా మొత్తం మషే ఉంటుండే, అటు సైడ్ ఇటు సైడ్ అంతా నిండా మషే ఉంటుండే. 1 ఇయర్ అవుతుంది మొత్తం బయట అయ్యేవాటి, దాదాపు 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ వర్షాకాలం వస్తేనే లోపల పోయి ఇక అమ్మ నాయన ఇంకా రాలేరు అంగాలకి వెళ్ళి? కూరగాయలు అయిపోలేవు ఇంకా. ఇప్పుడు మాట పెడుతున్నావు చీకట్లా? పొద్దున మరి పొద్దున మాట పెడితే అయిపోతుంది కదా, చీకట్లు ఎందుకు ఇబ్బంది? అయిందా కర్రీ? అయిందా? ఉడుకుతుందా? నాయనకు ఛాయ్ పోసుకురా పోలకి వచ్చి. అమ్మేంది ఆయన వస్తుందా? ఏం తీసుకున్నావు నాయన అంగల్లో కూరగాయలు? కూరగాయలు ఏం పోసుకున్నావు ఈరోజు? మన ఉల్లిగడ్డ, మన ఉల్లిగడ్డ టమాటా రెండు అమ్మినావు అన్నట్టు ఈరోజు. మన కూరగాయలు ముందు పెట్టేది ఉండే నాయన, ముందు పెడితే ఈ టైంకి వస్తుండే. అమ్మడానికి రేట్లు మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మనం మొన్న పెట్టి టమాటా తక్కువ,
రేట్ డౌన్ అయిందా టమాటాకు? డౌన్ అయింది. ఎట్లా కిలో అవుతున్నాయి ఇప్పుడు? 15 రూపాయలు కిలో అయింది టమాటా. మొన్న పోయినాగాడి 30 రూపాయలు కేజీ పోయింది. అరే రేట్ తగ్గుతుందా ఇట్లా? నేను తగ్గుతుంది కానీ మళ్ళీ అప్పటికి పెరుగుతుంది. మన టమాటా క్రాప్ వచ్చే టైం కల్లా మళ్ళీ పెరుగుతుండొచ్చు రేటు కదా? పెరుగుతుంది. పెరిగితే బాగుండు. మనకు టమాటా పెట్టిన ప్రతిసారి రేట్లు లేకుంటున్నాయి. మనం పెట్టినప్పుడు రేట్లు ఉంటున్నాయి. ఈసారి అన్న తగులుతుందో తగలదు? వర్షాకాలం చూద్దాం పట్టిన. ఈసారి 2-3 రకాలుగా పెడదాం నాయన. ఒక ఒక నాట్లు పెట్టినాక మళ్ళా నెల తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా 3 రకాలుగా పెడదాం. ఏదానికన్నా ఒకదానికి తగిలే అవకాశం ఉంటుంది. ఏంటంటేనే 3 విడతలుగా పెడదాం అన్నట్టు. ఒకటి పెట్టి అది క్రాప్ రాకముందే పూతకు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకోటి నాటాలి. మళ్ళీ అది పూతకు రాకముందే అది నాటుకునేసరికి ఇంకోటి పెడదాం. 3-4 పెడదాం. అట్లా పెడితే ఏదానికన్నా దానికి తగ్గుతుంది మనకి. మిర్చి కూడా ఉంది. మిర్చికి రేట్ ఉంది కదా? టమాటాకి లేదు, మిర్చికి ఉంది. ఉల్లిగడ్డ ఎట్లా పోతుంది అని? మంచి ఉల్లిగడ్డ అయితే 20 పోతుంది. 20 పోతుంది. ఉల్లిగడ్డ కూడా రేట్ లేదు కదా? ఇట్లానా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అలా మిల్లిగడ్డ ఒకటేసారి వస్తాయి కానీ ఆయన. అదే ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఒకసారి వస్తాయి. మరి 150 రూపాయల కిలో ఇచ్చారు ఆయన అల్లం మెల్లిగడ్డ ఈరోజు. 200 కేజా? 200 కేజీ అక్కడ. అంటే ఇప్పుడు కొత్త వస్తాయి కాబట్టి రేట్ ఇంకా తక్కువ ఉండేది ఉండే కానీ ఆయన. పోయినసారి 50 రూపాయల కేజీ ఇచ్చారు అల్లం అల్లం మెల్లిగడ్డ. సరిగా లేనట్టున్నది. ఈసారి క్రాప్ సరిగా లేనట్టుంది. అయినా వాటర్ లేవు. అన్ని ప్రాజెక్టులు ఎక్కడ ఎండిపోయినాయి. ఇంకా బోర్లలో వాటర్ లేవు కాబట్టి క్రాప్ రాలేదు సరిగా. అట్లా అయినట్టుంది. టమాటా తోటకి మంది ఎప్పుడు వేద్దాం? మొన్న నాటిన టమాటా తోటకి మొన్ననే నాటినాం కదా. రేపేమవుతుంది కానీ రేపు మొక్కలు దాటలు పెడదాం ఆయన్ని. ఇంకొక 2 డేస్ తర్వాత మందేద్దాం. మొక్కలకి తొందరగా మంది వేసి తొందరగా పెంచాలన్నట్టు. ఎందుకంటే రేట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఇది సమ్మర్ కదా, మొక్కలను అట్లే ఉంచొద్దు అన్నట్టు. దానికి మంచి పోషకాలు ఇచ్చి ఇమీడియట్గా పెంచేసి ఎక్కాలి మొక్కను. వాటర్ ఎట్లా పెడతాం? పొద్దున్న వాటర్ నడుస్తున్నాయి మొక్కలకి. అట్లా అన్నట్టు గ్లూకోజ్ గినాక మనిషికి పెట్టినప్పుడు డ్రాప్ డ్రాప్ వస్తుందా? అట్లా పొద్దున్న దాకా కంటిన్యూగా వాటరే వేస్తున్నాం మొక్కలకి. ఎందుకంటే సమ్మర్ వేడి చాలు ఉందంట అని, మొక్కలు చనిపోకూడదు అంట అని. నేను పోతున్నా, నేను తప్పితే నాయన పోతున్నా, నాయన తప్పితే నేను పోతున్నా. కంటిన్యూగా వాటర్ అయితే మొక్కలకైతే వాటర్ రెగ్యులర్గా వస్తున్నాయి. అంటే కంటిన్యూ వస్తున్నాయి. మొక్క ఈ ఎండలు పోయినంత వరకు ఇదే ఇక ఎప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉండాలన్నట్టు. మంట సూపర్ మంత్ ఉంది తెలుసా? ఏంటి చాయ్ పెట్టినావు అమ్మక్క? వేడి పెట్టినావు. అమ్మ కూడా వచ్చేసింది, కాలు చేతులు ఆడుకుంటుంది. పొద్దున్న చాయ్ ఎప్పుడు పెట్టినావు? చాయ్ కొద్ది కొద్దిగా పోసినావు. పొద్దున్న చాయ్ అన్న? అంటే నాయన అంగాలకు పోయిండు, పాలు తీసుకురాలేరు వారు. తమ్ముళ్ళు లేరు, నేను లేకున్నా, నేను లేటుకు వచ్చినా కాబట్టి మార్నింగ్ చాయ్ వేడి పెట్టినావు, కొంచెం పోసినావు. ఇప్పుడు అమ్మకు లేదు, డికాషన్ పెట్టినా. డికాషన్ పెట్టినావు? ఇప్పుడు అమ్మకు చాయ్ లేకుండా చీకటి ఉంది. దాంట్లోనే చక్కెర చాయ్ పోతేసి కొన్ని వాటర్ వేసేసి డికాషన్ పెట్టినావు అన్నట్టు. మంచి పని చేసినావు. అట్లా ఐడియా రావాలి ఎప్పుడైనా సరే. ఏది ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేసే టాలెంట్ ఉండాలి. కర్రీలు అయినా సరే సడన్గా ఆకలి కొని మార్నింగే చనిపోయినాం అనుకో, పని చేస్తున్నాం, సడన్గా ఇంటికి వచ్చినాం, ఆకలి అవుతుంది మనకు. ఇప్పుడు కూర చేసుకొని అన్నం చేసుకొని తినాలంటే కొంచెం కష్టమవుతుంది. తొందర ఫాస్ట్గా వేడి అన్నం చేసేసి చట్నీ ఏదో రెడీ చేసేసుకొని ఇమీడియట్గా వేసుకొని తినేసేటట్టు ఉండాలి. అంటే టాలెంట్ ఉండాలన్నట్టు. లేదంటే ఇక కూర చేసుకుంటే వరకు హాఫ్ అన్ అవర్, అన్నం చేసుకుంటే వరకు హాఫ్ అన్ అవర్, గంట సేపు అవుతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది. అట్లా మంచి పని చేసినాం కానీ మెల్లగా మెల్లగా నికి ఫోన్ చేసినావా? ఎందుకని? వాంతో మాట్లాడదామని నేను చేద్దాం అనుకుంటున్నా, నేను మర్చిపోతున్నా. ఫోన్ చేయాలి. వస్తాడంటనా? ఉంటాడు. సమ్మర్ మొత్తం మానే ఉంటాడంటనా? స్కూల్ ఓపెన్ అయినాక వస్తాడంట. చెప్తుండవా వాడు? అట్లానా? సరే ఉండకొక. మన ఇంటి దగ్గర ఏమవుతా? వారం రోజులు కూడా ఉండడా? డైరెక్ట్ స్కూల్ ఓపెన్ చేసినాకనే వస్తాడు. ఇంకా ఉంటే బాగుంటుంది కదా, వారం రోజులు మన ఇంటి కడ. వాడికి అమ్మమ్మల ఊరి దగ్గరనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటుండే సమ్మర్ మొత్తం. వారొక్కడే ఉన్నాడు, వరగాడు కూడా డల్ అవుతున్నాడు. మమ్మీ ఏమో విజయ్ మమ్మీ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. విజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, మమ్మీ పోయింది.
ఇంకా నీకేడేమో మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించినావు, వరగాడు ఒక్కడైతుండు, వాడు డల్ అయ్యి ఏం చేయాలో తెలియక ఫోన్ బాగా గేమ్ ఆడడము, ఫోన్లో వీడియోస్ చూడడము అది చేస్తుండేవాడు. మమ్మీ వచ్చినట్టుంది అల్లరి చేస్తుండ పొద్దున్న వచ్చింది, ఇంతకు ముందుకు వచ్చింది అట్లానా. ఊర్లోనే ఉంది కాబట్టి ఇంకా విజయ వాళ్ళు ఊర్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మమ్మీ అప్పుడప్పుడు వస్తుంటుంది అన్నట్టు. నీకేడేమో మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడ అట్లా రానికి రాదు కదా. పొద్దున్న వచ్చి కొసేపు ఉండి పోయింది, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం టైంలో వచ్చింది అట్లానా. ఇంకా ఇద్దరు వరగాడు చిన్న మమ్మీ కొద్దిసేపు ఆడుకొని పోతుంది అన్నట్టు ఇంటి దగ్గర వర దగ్గర, టైంపాస్ అవుతుంది పిల్లలకి. అట్లయితే ఏదో తెలియని పిల్లల దగ్గర కొత్త వాళ్ళ దగ్గర ఆడుకోవాలంటే మమ్మీకి కూడా అర్థం కాదు అట్లా. చెమటలు చూడు అసలు ఇలా పడితే చూద్దాం. ఓటలు అంటే చెమటలు, ఈ చెమటలు వస్తే చాలా వీక్ అవుతుంది తెలుసా మనకు, డిహైడ్రేషన్ అవుతుంది అన్నట్టు లోపల బాడీలో ఉన్న. ఇంకో మంట చూడు ఎట్లా మంతుంది, మంచి మంతుందా మమ్మీ? ఛాయ్ తాగుతావా బిడ్డ? తాగుతావా? డికాషన్ పెట్టింది బిడ్డ ఛాయ్ లేదంట. మెల్లె మెల్లె వేడిగా ఉంది బిడ్డ, కాల్చుకున్నావా? ఎట్లా కొంచెం చిన్న గ్లాస్ తెచ్చి కొంచెం పోయి తాగుతుంది. తాగదు కానీ అడుగుతుంది కదా, అడిగినప్పుడు ఇస్తేనే బా. కూసమ్మా ఫ్యాన్ కింద కొంచెం కూస్తే కదా నీకు. మరి తాగొద్దు బిడ్డ ఛాయ్ డికాషన్ అట్లాంటివి తాగొద్దు కదా, గలీజాలు అట్లాగి. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, ఈయన ఇప్పుడు నీ అంతకు నువ్వే చెప్తున్నావు దాన్ని. వెరీ గుడ్, అడగొద్దు. నువ్వు మామీ తాగుతావా? సరే తా, పెద్ద మమ్మీ తీసుకొస్తుంది తాగదు. కొద్దిగా పోయి మమ్మీకి కాలుతుంది బిడ్డ, చల్లగా అయినాక తాగాలి. తాత చల్లగా వేసిస్తాడు, అగో తాత దగ్గర ఉంది. ఇవి అక్కడ తీసిపోతూనే పెడితే కదా, ఎందుకు పెట్టుకుంటున్నావు? సరే సరే నీ ఇష్టం.